అందరికీ నమస్కారం. సంతోష ఫిల్మ్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోష సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోష ఫిల్మ్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. సర్కారు పట్ట మేకర్స్ విజయవాడలో చేయవలసిన సక్సెస్ మీట్ వేదికను మార్చారు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన సినిమా సర్కారు వారి పాట దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కించిన ఈ సినిమా మహేష్ కెరీర్ లో భారీ బడ్జెట్ మూవీగా వచ్చింది. మొదటి ఆట నుండే మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఇప్పుడు వరల్డ్ వైడ్ మంచి వసూలతో దూసుకెళ్తోంది. ఇప్పటిదాకా మొదటి మూడు రోజులు వసూళ్లు బయటకు రాగా సంతృప్తికరంగా ఉన్నాయి అంటూ సినిమా యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తోంది. ఇక మేకర్స్ ఇప్పటికే సక్సెస్ సెలబ్రేషన్, సక్సెస్ పార్టీ చేసుకున్నారు. అయితే ఈసారి అభిమానులతో కలిసి సక్సెస్ సెలబ్రేట్ చేసుకోవాలని భావిస్తూ భారీ సక్సెస్ ఈవెంట్ ని విజయవాడ వేదికగా చేస్తున్నట్లు తాజాగా మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ మే 16న సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ గ్రౌండ్స్ విజయవాడలో సాయంత్రం 5 గంటల నుండి సక్సెస్ ఈవెంట్ నిర్వహించాలని ప్లాన్ చేశారు. అయితే ఏమైందో ఏమో తెలియదు, కానీ ఇప్పుడు ఆ వేదిక మార్చి కర్నూలులోని ఎస్టీపీసీ కళాశాల గ్రౌండ్లో నిర్వహిస్తున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ వారు సంయుక్తంగా నిర్మించిన సంగతి తెలిసిందే. చిత్రం నుండి ఓ అప్డేట్ వచ్చింది. మే 17న ఈ చిత్రంలోని ఓ లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ చేయనున్నారు చిత్ర యూనిట్. అనిల్ రాయ్ పుడి తెరకెక్కిస్తున్న చిత్రం F3. ఈ చిత్రంలో హీరోలుగా వెంకటేష్, వరుణ్ తేజ్ నటించగా తమన్నా, మెహరీన్ కౌర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో హీరోయిన్ పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ లో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఈ పాటకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సాంగ్ లిరికల్ వీడియోని మే 17న విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు మేకర్స్. అంతేకాదు సోమవారం ఉదయం 10:08 టా ఉండాల సాంగ్ ప్రోమోని రిలీజ్ చేయబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేశారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ F2 తర్వాత మరోసారి ఈ ప్రాజెక్ట్ కు మ్యూజిక్ కంపోజర్ గా పనిచేస్తున్నారు. మే 27న థియేటర్లో గ్రాండ్ గా విడుదల కానుంది F3. F3 చిత్రాన్ని దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సునీల్, వెన్నెల కిషోర్, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, అన్నపూర్ణమ్మ, సోనాల్ చౌహాన్ ఇతర నటీనటులు కీ రోల్స్ చేస్తున్నారు. రామ్ హీరోగా నటిస్తున్న ది వారియర్ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. సత్య ఐపీఎస్ పాత్రలో యువ కథానాయకుడు రామ్ పోతినేని నటిస్తున్న సినిమా ది వారియర్ తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కుతోంది. తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 6 గా శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. జూలై 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది ఈ చిత్రం. ఈ నేపథ్యంలో విడుదలైన టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. సోషల్ మీడియాలో దూసుకెళ్తూ ఇప్పటి వరకు 24 గంటలు కాకముందే 10 మిలియన్ కు పైగా వ్యూస్ సాధించింది. ఈ విషయాన్ని చిత్ర బృందం తెలుపుతూ హర్షం వ్యక్తం చేసింది. కాగా ఈ టీజర్ లో హీరో రామ్ క్యారెక్టర్ తో పాటు విలన్ రోల్ చేస్తున్న ఆదిపిన్ శెట్టి, హీరోయిన్ కృతి శెట్టి, నదియా క్యారెక్టర్లను కూడా ఇంట్రొడ్యూస్ చేశారు. సత్య ఐపీఎస్ పాత్రలో రామ్ ఫెరోషియస్ యాక్టింగ్, మేనరిజమ్స్, డైలాగ్ డెలివరీ సూపర్బ్ అని చెప్పాలి. హీరోను లింగుస్వామి బాగా ప్రజెంట్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ హై స్టాండర్డ్స్ లో ఉన్నాయి. టీజర్ లో చూపించిన యాక్షన్ ఎపిసోడ్స్ అన్ని అద్భుతంగా కనిపిస్తున్నాయి. సర్కారు వారి పాట చిత్రంలో తన ఫేవరెట్ సాంగ్ ఏదో చెప్పేసింది హీరోయిన్ కీర్తి సురేష్. సర్కారు వారి పాట చిత్రంలో తన ఫేవరెట్ సాంగ్ ఏదో చెప్పింది హీరోయిన్ కీర్తి సురేష్. కాగా మహేష్ బాబు హీరోగా నటించారు. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 12న రిలీజ్ అయి మంచి కలెక్షన్లతో ప్రదర్శించబడుతోంది. ఇక ఈ చిత్రంలో కీర్తి సురేష్ గ్లామర్ డోస్ పెంచడమే కాకుండా యాక్టింగ్లో కూడా మహేష్తో పోటీ పడి నటించింది అంటున్నారు సినీ జనాలు. కీర్తి సురేష్ ఇన్స్టాగ్రామ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్లో పాల్గొన్నది. ఈ సెషన్లో అభిమాని ప్రశ్నకు సమాధానంగా తన ఫేవరెట్ సాంగ్ ఏంటో చెప్పింది. అంతేకాదు ఆ అభిమాని కోసం ఆ పాట కూడా పాడి సందడి చేసింది. ఇంతకీ ఈ పాట ఏంటి అంటే ఊరమాస్ బీట్ సాంగ్ మమ్మ మహేష. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ పాటలో మహేష్, కీర్తి సురేష్ ఇరగదీసే డాన్స్తో అద్దరు కొట్టేశారు. హే మమ్మ 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 హేష మమ్మ మమ్మ స్థాబాయి ఇటావ చేసా. KGF 3 గురించి వస్తున్న వరుస కథనాలపై హోమ్లే సంస్థకు చెందిన మరో నిర్మాత కార్తిక్ గౌడ్ స్పందించారు. KGF, KGF 2 చిత్రాలతో కన్నడ చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచ స్థాయికి చేర్చారు నటుడు యశ్, దర్శకుడు ప్రశాంత్ నీల్. వీరిద్దరి కాంబినేషన్లో ఇటీవల విడుదలైన KGF 2 బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే KGF 2 ఎండ్ కార్డ్స్ లో KGF 3 ఉన్నట్లు చిత్ర బృందం చిన్న హింట్ ఇచ్చింది. దీంతో KGF 3 అప్డేట్స్ కోసం సినీ ప్రియులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం ఉదయం నుండి KGF 3 అప్డేట్స్ పై కొన్ని వార్తలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. KGF 3 స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని, ఈ ఏడాది నవంబర్ నుండి షూట్ ప్రారంభించే అవకాశం ఉందని తర్వాత విజయ్ కిరగందూర్ చెప్పినట్లు ఆయా వార్తల్లో రాసుకొచ్చారు. కాగా KGF 3 గురించి వస్తున్న వరుస కథనాలపై హోంబలే సంస్థకు చెందిన ఎగ్జిక్యూటివ్ నిర్మాత కార్తిక్ గౌడ్ స్పందించారు. నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న వార్తలు ఏమాత్రం నిజం లేదు.
అవన్నీ అవాస్తవాలు మాత్రమే. ప్రస్తుతం మా చేతిలో ఎన్నో అద్భుతమైన చిత్రాలు ఉన్నాయి, మా దృష్టి అంతా వాటిపైనే ఉంది. కాబట్టి హోంబలే సంస్థ ఇప్పట్లో కేజీఎఫ్ 3ని పట్టాలెక్కించాలనుకోవడం లేదు. ఒకవేళ ఆ సినిమా షూటింగ్ ప్రారంభిస్తే తప్పకుండా అధికారిక ప్రకటన ఇస్తాము అని కార్తీక్ ట్వీట్ చేశారు. హీరోయిన్ రష్మిక మందన్న బెంగళూరు ఎయిర్పోర్ట్ లో మెరిసింది. హీరోయిన్ రష్మిక మందన బెంగళూరు ఎయిర్పోర్ట్ లో మెరిసింది. బ్లాక్ కలర్ దుస్తులు ధరించింది, కాగా వైట్ కలర్ వింటర్ కోట్ చేతుల్లో కనిపిస్తోంది. సరిగ్గా కార్ పార్కింగ్ ఏరియాలో రష్మిక కనిపించింది. డ్రెస్ కి మ్యాచ్ అయ్యేలా వెనక వైపు బ్యాగ్, చేతికి బ్లాక్ కలర్ స్మార్ట్ వాచ్ పెట్టుకుంది, మరో చేతిలో స్మార్ట్ ఫోన్ తో దర్శనమిచ్చింది. మరి ఈ ప్రయాణం ఎక్కడ నుండి అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి రష్మిక చేతిలో ఉన్న సినిమా యానిమల్. ఇక పుష్ప 2వ భాగం షూటింగ్ కి సంబంధించి ఇంకా క్లారిటీ రాలేదు. ఇంకా స్క్రిప్ట్ పనులు జరుగుతూనే ఉన్నాయి. షూట్ మొదలయ్యేసరికి మరికొన్ని నెలలు సమయం పట్టే అవకాశం ఉంది అని వినిపిస్తుంది. ఈ గ్యాప్ లో రష్మిక యానిమల్ షూటింగ్ పూర్తి చేస్తోంది. మరో కొత్త సినిమా చేసుకునే టైం కూడా దొరుకుతోంది. కానీ అమ్మడు స్క్రిప్ట్ ల విషయంలో ఇప్పుడు చాలా సెలెక్టివ్ గా ఉంటోంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారర్ పాట చిత్రాన్ని చూసి సైలెంట్ గా ఫ్యాన్స్ కి దొరకకుండా జంప్ అయింది హీరోయిన్ సాయి పల్లవి. హైదరాబాద్ లో మల్టీప్లెక్స్ లో సర్కార్ వారి పాట చిత్రాన్ని చూసింది హీరోయిన్ సాయి పల్లవి. హైదరాబాద్ లోని పీవీకే ఆర్కే సినీప్లెక్స్ లో సినిమా చూసి వచ్చి ఇలా ఎవరు గుర్తుపట్టకుండా ముఖమంతా కవర్ అయ్యేలా స్కార్ఫ్ తో కప్పేసింది. ముక్కు మూతిని కవర్ చేస్తూ కరోనా మాస్క్ పెట్టుకుంది, చేతికి హ్యాండ్ బ్యాగ్ తగిలించుకుని క్యాజువల్ డ్రెస్ లో కనిపించింది. అటు ఇటు చూసుకుంటూ ఎవరు గుర్తుపట్టకుండా సైలెంట్ గా కారెక్కి వెళ్లిపోయింది. థియేటర్లో షో మొదలైన దగ్గర నుండి చీకటిగానే ఉంటుంది, కాబట్టి ఎవరు గుర్తుపట్టే అవకాశం ఉండదు. ఇలాంటి ఎక్స్పీరియన్స్ సాయి పల్లవికి కొత్త ఏం కాదు. గతంలో ఒకసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాని కూడా ఇలాగే ముఖం కవర్ చేసుకుని వెళ్ళి హ్యాపీగా నలుగురిలో కూర్చొని సినిమా చూసొచ్చింది. ఆ తర్వాత దానికి సంబంధించిన వీడియో ఒకటి లీక్ అయి నెట్ ఇంట వైరల్ గా మారింది. తాజాగా మరోసారి అలాగే చిక్కడంతో ఈ హైబ్రిడ్ పిల్ల ఎంత తెలివైంది అంటూ నెటిజన్స్ కమెంట్లు పోస్ట్ చేస్తున్నారు. నటసింహం నందమూరి బాలకృష్ణ గారు గోపిచంద్ మల్లెని కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో సెకండ్ హీరోయిన్ గా మలయాళి ముద్దుగుమ్మను తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం నటసింహం నందమూరి బాలకృష్ణ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఈ సినిమాకు అన్నగారు అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. అలాగే చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం కూడా ముందే అధికారికంగా ప్రకటించారు. ఈమెతో పాటు మరో హీరోయిన్ ఎవరు నటిస్తారు అనే దానిపై మేకర్స్ చాలా మంది పేర్లనే పరిశీలించారు. అయితే తాజా సమాచారం మేరకు NBK 107 లో సెకండ్ హీరోయిన్ గా మలయాళీ ముద్దుగుమ్మను ఓకే చేశారని టాక్ వినిపిస్తోంది. ఆమె ఎవరో కాదు, హనీ రోజ్. ఈమె పలు మలయాళ, కన్నడ, తమిళ, తెలుగు చిత్రాల్లో నటించింది. తెలుగులో ఆలయం, ఈ వర్షం, సాక్షిగా చిత్రాల్లో ఈమె నటించింది. అయితే ఇప్పుడు ఏకంగా బాలకృష్ణతో నటించే అవకాశాన్ని అందిపుచ్చుకుందని అంటున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఆదిపురుష్ చిత్రంలో ఓ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉండనుందట. ఆదిపురుష్ చిత్రంలో సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉండనుందట. ఈ చిత్రంలో హీరో ప్రభాస్ 8 అడుగుల ఎత్తులో ఉంటారు. అలాగే సైఫ్ అలీ ఖాన్ 7 అడుగులు. విజువల్ ఎఫెక్ట్స్ తో ఈ సైజ్ ని పెంచి మేనేజ్ చేస్తున్నారు. ఇక వాల్మీకి రామాయణం ప్రకారం రాముడు 8 అడుగులు, ఆజాన్ బాహుడు, అరవింద నేత్రుడు అని అవన్నీ ఈ రాముడిలో కనబడతాయట. బాహుబలికు 10 రెట్లు విజువల్ ఎఫెక్ట్స్ వాడుతున్నట్లు సమాచారం. మరోపక్క 3D లో రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు ఓం రౌత్ మాట్లాడుతూ రామాయణం ప్రభావం తనపై ఎంతగానో ఉందన్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ చిత్రం చేరువవుతుంది అని చెప్పారు. ఈ చిత్రంలో రాముని వైభవం, శోభ, పరాక్రమాన్ని చూపిస్తామన్నారు. ప్రభాస్ సైఫ్ అలీ ఖాన్లతో పనిచేయడం అద్భుతం అని చెప్పారు. ప్రభాస్ చాలా మంచి వ్యక్తి. షూటింగ్కి ఎప్పుడు ఇంటి నుండి ఆహారాన్ని తీసుకొచ్చి అందరికీ రుచి చూపించేవారు. రామునిగా కనిపించాలి కాబట్టి శరీరాన్ని ఫిట్గా ఉంచమని ప్రభాస్కు చెప్పారు. నేను చెప్పిన వెంటనే జిమ్ చేయడం ప్రారంభించారన్నారు. భారతీయ పురాణాలలో అమితంగా ఇష్టపడే ఇతిహాసాలలో ఒకటైన రామాయణం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో సీతగా కృతి సనన్ నటిస్తోంది. 400 కోట్ల భారీ బడ్జెట్ తో టీ సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్, కిషన్ కుమార్, ఓం రావత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ కలిసి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. బీసీసీ అధ్యక్షుడు సౌరవ్ గంగోలీ హోస్ట్ గా వ్యవహరిస్తున్న రియాలిటీ షోకి హాజరైంది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ హోస్ట్గా వ్యవహరిస్తున్న ఓ రియాలిటీ షోలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ సందడి చేసింది. అయితే గతంలో ఇదే షోకు జాన్వీ తల్లిదండ్రులు శ్రీదేవి, బోని కపూర్ కూడా ముఖ్య అతిథులుగా హాజరు కావడం గమనార్హం. ప్రస్తుతం దోస్తానా 2, గుడ్ లక్ జెర్రీ, హెలెన్, మిస్టర్ అండ్ మిసెస్ మహి సినిమాలతో బిజీగా ఉంది. సినిమా షూటింగ్లతో బిజీగా ఉన్న జాన్వీ తాజాగా సౌరవ్ గంగూలీ హోస్ట్గా వ్యవహరిస్తున్న దాదాగిరి రియాలిటీ షోలో సందడి చేసింది. 2009 నుండి ఓ బెంగాలీ ఛానల్లో ప్రసారమయ్యే ఈ రియాలిటీ షోకు హోస్ట్గా చేస్తున్నారు సౌరవ్ గంగూలీ. ఈ సందర్భంగా కోల్కతాలో చాలా ఫేమస్ అయిన రసగుల్లా స్వీట్ ను జాన్వీకి అందజేశారు గంగూలీ. ఈ ఎపిసోడ్ May 15 ప్రసారం కానుంది. టాలీవుడ్ మోస్ట్ పాపులర్ నటులు ఎవరనేది విషయంలో ఓ ప్రముఖ సంస్థ సర్వే చేసింది.
టాలీవుడ్ మోస్ట్ పాపులర్ నటులు ఎవరు అనే విషయంలో ప్రముఖ మీడియా కన్సల్టింగ్ సంస్థ ఆర్మాక్స్ మీడియా సర్వే చేసింది. మోస్ట్ పాపులర్ నటుడిగా ఎన్టీఆర్, మోస్ట్ పాపులర్ నటిగా సమంత టాప్లో నిలిచారు. ఎన్టీఆర్ తర్వాత ప్రభాస్, బన్నీ, చరణ్, మహేష్ బాబు, పవన్, నాని, విజయ్ దేవరకొండ, చిరంజీవి, రవితేజ ఉన్నారు. నటీమణుల్లో సమంత తర్వాత కాజల్, అనుష్క, పూజా హెగ్డే, రష్మిక, తమన్నా, కీర్తి సురేష్, సాయి పల్లవి, రకుల్, రాశి ఖన్నా ఉన్నారు. విశ్వనటుడు కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం విక్రమ్. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి, మాలీవుడ్ స్టార్ యాక్టర్ ఫహద్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ముందు ప్రకటించినట్లుగానే మేకర్స్ ట్రైలర్ని విడుదల చేశారు. అక్కడ అడవి ఉంటే సింహం, పులి, చిరుత వేటకపోతే, జింక తన ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగెడితే అంటూ కమల్ వాయిస్ ఓవర్తో ట్రైలర్ మొదలైంది. ఇక ట్రైలర్ ఆద్యాంతం కూడా విజయ్ సేతుపతి, ఫహద్, కమల్ హాసన్ మధ్య సాగే సీరియస్ యాక్షన్ సన్నివేశాలతో ఉన్న ట్రైలర్ మాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది. యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో వస్తున్న ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, రెడ్ జియాన్ మూవీస్ బ్యానర్లపై కమల్ హాసన్, మహేంద్రన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుద్ధ్ రవిచందర్ మ్యూజిక్ అందించారు. ఇక విక్రమ్ జూన్ 13న తెలుగు, తమిళంతో పాటుగా పలు భారతీయ భాషల్లో విడుదల కానుంది. వంకాయలపాటి మురళీకృష్ణ సమర్పణలో పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్, ఐపీఎల్, త్రిపుర క్రియేషన్స్ పతాకాలపై డాక్టర్ రాజశేఖర్ హీరోగా నటిస్తున్న చిత్రం శేఖర్. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, ఆత్మీయ రాజన్, జార్జ్ రెడ్డి ఫేమ్ ముస్కాన్, అభినవ్ గోమఠం, కన్నడ కిషోర్, సమీర్, భరణి శంకర్, రవివర్మ, శ్రవణ్ రాఘవేంద్ర కీలక పాత్రల్లో నటించారు. జీవిత రాజశేఖర్ దర్శకత్వంలో బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను వెంకట సాయి ఫిల్మ్ బ్యానర్ లో ముత్యాల రామదాస్ ఇండియా వైడ్ విడుదల చేస్తుండగా నిర్వాణ సినిమా సృజన ఎరబోలు ఓవర్సీస్ లో విడుదల చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మే 20న విడుదలవుతున్న సందర్భంగా చిత్ర దర్శకురాలు జీవిత రాజశేఖర్ మీడియాతో ముచ్చటించారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన జోసెఫ్ సినిమా మాకు నచ్చడంతో తెలుగు రైట్స్ తీసుకోవడం జరిగింది. చాలా రియలిస్టిక్ గా తీసిన శేఖర్ సినిమా ఎవరూ ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉంటుంది. ఇందులో తన లుక్ మంచి అప్లాజ్ వచ్చింది. మన లాంగ్వేజ్ కి తగ్గట్టు చిన్న చిన్న మార్పులు చేయడం జరిగింది. ఈ సినిమా అందరికీ తప్పకుండా నచ్చుతుంది అని జీవిత అన్నారు. ఇక మాకు ఎవరితోనూ ఏ ఇష్యూ లేవు, కానీ చిరంజీవి గారితో ఎప్పుడో జరిగిన విషయాన్ని రిపీట్ చేస్తూ యూట్యూబ్ వారే థమ్ నెయిల్స్ పెట్టి మా మధ్య ఇంకా దూరాన్ని పెంచుతున్నారు అని ఆమె వెల్లడించారు. యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ కానుంది. టాలెంటెడ్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిన శివ నిర్వాణ దర్శకత్వంలో మూవీ చేస్తున్నారు హీరో విజయ్ దేవరకొండ. ఇప్పటికే సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీ నుండి విజయ్ దేవరకొండ ఫస్ట్ లుక్ విడుదల కానుంది. ఈ అప్డేట్ కి సంబంధించిన స్పెషల్ వీడియో విడుదల చేశారు. ప్రముఖ స్టంట్ మ్యాన్ పీటర్ హెన్సీ ఫస్ట్ లుక్ సన్నివేశం రూపొందించడం విశేషం. డైరెక్టర్ శివ నిర్వాణ విజయ్ ఫస్ట్ లుక్ ఎంట్రీ సీక్వెన్స్ రొమాంటిక్, హార్ట్ టచింగ్ గా ఉండాలని ఆయన చెబుతూ ఉంటే పీటర్ జాగ్రత్తగా వింటున్నారు. మరి పీటర్ హెన్స్ రూపొందించిన విజయ్ దేవరకొండ ఇంట్రో ఎలా ఉంటుందో సోమవారం తెలిసిపోనుంది. మే 16న ఉదయం 9:30 విడుదల కానుంది. విజయ్ కి జంటగా సమంత నటిస్తున్న విషయం తెలిసిందే. గతంలో విజయ్ సమంత మహానటి మూవీలో కలిసి నటించారు. వీరి కాంబినేషన్ రీత్యా ఈ ప్రాజెక్ట్ పై భారీ హైప్ నెలకొంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ సీనియర్ నటి మాధురి దీక్షిత్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె కొత్త చిత్రానికి సంబంధించిన వివరాలు తెలిపారు. మాధురి దీక్షిత్ అందానికి అందం, టాలెంట్ గల బాలీవుడ్ సీనియర్ హీరోయిన్. మే 15న ఈమె పుట్టినరోజు. తేజ్, దిల్, సాజన్, బేటా, హమ్ ఆప్కే హై కౌన్ లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలతో అలరించిన అలనాటి అందాల కథానాయిక మాధురి దీక్షిత్ ప్రస్తుతం ఓ ఆసక్తికర పాత్రలో నటించనుంది. అమెజాన్ ప్రైమ్ నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ చిత్రం పేరు మజామా. ఇది కుటుంబ కథా చిత్రంగా ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇందులో మాధురి హోమోసెక్చువల్ గా నటించనున్నట్లు కొన్ని హిందీ సైట్లు పేర్కొన్నాయి. ఎక్కడ అసభ్యతకు తావు లేకుండా ఈ పాత్రని తీర్చిదిద్దినట్లు సమాచారం. ఆనంద్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో గజరాజ్ రావు, రుత్విక్ భౌమిక్, రజిత్ కపూర్, భర్కా సింగ్, సిమోన్ సింగ్ నటిస్తున్నారు. మరో మాస్ డైరెక్టర్ తో రామ్ మరో సినిమా చేయబోతున్నారు. రామ్, పూరి జగన్నాథ్ చేసిన ఇస్పాట్ శంకర్ మూవీ పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. రామ్ మార్కెట్ ని డబుల్ చేసింది. అందుకే ఇప్పుడు తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామితో వారియర్ అనే బైలింగ్యువల్ మూవీ చేస్తున్నాడు. మరోపక్క బోయపాటి శ్రీనుతో కూడా సినిమా చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. ఇప్పుడు రామ్ మరో సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. ఆ దర్శకుడు మరెవరో కాదు, హరీష్ శంకర్. మా సినిమాలు తీయడంలో హరీష్ శంకర్ తిట్ట. అతని సినిమాల్లో హీరో చాలా ఎనర్జెటిక్ గా ఉంటాడు. అతని సినిమాల్లో డైలాగులు కూడా అందరిలో ఎనర్జీ నింపే విధంగా ఉంటాయి. వీళ్ళిద్దరి కలయికలో సినిమా అంటే ఇస్మార్ట్ శంకర్ కి డబల్ ఉంటుంది అనడంలో అతిశయోక్తి లేదని అంటున్నారు. రామ్ ఎనర్జీని మ్యాచ్ చేసే కథ హరీష్ వద్ద ఉందట. ఈ మధ్యనే వీరిద్దరి మధ్య కథా చర్చలు కూడా జరిగాయని తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ తో భవధీయుడు భగత్ సింగ్ సినిమా చేస్తున్నారు హరీష్ శంకర్. అక్షయ్ కుమార్ రెండోసారి కరోనా బారిన పడ్డారు. తగ్గింది అనుకుంటున్న కరోనా మళ్ళీ విజృంభిస్తోంది. తాజాగా బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కి
కోవిడ్ పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలియజేశారు. అక్షయ్ కోవిడ్ బారిన పడటం రెండోసారి. నిజానికి అక్షయ్ కుమార్ 75వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ మీద నడిచే స్టార్స్ లిస్ట్లో ఉన్నారు. ఈయనతో పాటు నటుడు మాధవన్, ఏఆర్ రెహమాన్, తమన్నా, పూజా హెగ్డే, నయనతార తదితరులు ఈ లిస్టులో ఉన్నారు. అయితే అక్షయ్ కుమార్ కేన్స్ ఉత్సవాలకు వెళ్లే అవకాశం లేకుండా పోయింది. 2022 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం చాలా ఎదురు చూస్తున్నాను, కానీ కోవిడ్ పాజిటివ్గా తేలడంతో ఇప్పుడు పాల్గొనలేకపోతున్నాను, నేను అక్కడ ఉండే అవకాశాన్ని కోల్పోతున్నాను అంటూ అక్షయ్ కుమార్ తెలిపారు. ఇప్పటికే పృథ్వీరాజ్ సినిమాను రిలీజ్కి సిద్ధం చేసిన అక్షయ్ కుమార్ రామ్ సేతు, మిషన్ సిండ్రిల్లా, ఓ మై గాడ్ 2, సెల్ఫీ, ఆకాశం నీ హద్దుర రీమేక్ సినిమాలు ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాయి. ఆదివారం రోజు యాంకర్ నటి అనసూయ పుట్టినరోజు జరుపుకున్నారు. ఆ వివరాలు. ప్రముఖ నటి యాంకర్ అనసూయ భరద్వాజ్ పుట్టినరోజు మే 15. ఈ సందర్భంగా సోషల్ మీడియా అంతా షేక్ అయిపోతుంది. ఆమె అభిమానులు హ్యాష్ ట్యాగ్స్ క్రియేట్ చేసి పండుగ చేసుకుంటున్నారు. తనను అభిమానిస్తున్న అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపింది అనసూయ. ఈమె జీవితంలో 19 ఏళ్ల ప్రేమ, 10 ఏళ్ల పెళ్లి బంధం ఉన్నాయి. దానికి అను కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతుంది. ఈ జంటకు 2 పిల్లలు. మొత్తానికి 10 ఏళ్ల కాపురంలో ఎన్నో మధుర జ్ఞాపకాలున్నాయని చెబుతోంది అనసూయ భరద్వాజ్. ఇక ఈమె నాగా, సోగ్గాడే, చిన్ని నాయన, క్షణం, విన్నర్, గాయత్రి, రంగస్థలం, థ్యాంక్ యూ బ్రదర్, యాత్ర, పుష్ప, ఆచార్య, భీష్మ పర్వం, రంగమార్తాండ, ఇలా పలు చిత్రాల్లో నటించింది. సినిమాలతో పాటు బుల్లితెరపై జబర్దస్త్తో పాటు పలు షోలలో మెరుస్తూ ఉంటుంది ఈ బ్యూటీ. ఆమె మరింతగా ఎదగాలని కోరుకుందాం. తమ సినిమా చూడటానికి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు ఓ మూవీ టీమ్ కొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. అంతవరకు పెరిగిపోతున్న సినిమా టికెట్ ధరలు మధ్యతరగతి ప్రజలను థియేటర్లకు దూరం చేస్తున్నాయి. ప్రస్తుతం పెద్ద సినిమాలకు టికెట్ ధర సాధారణంగా 350 నుండి 400 మధ్యలో ఉంటుంది. దీంతో చాలా కుటుంబాలు థియేటర్లకు వెళ్లకుండా ఓటీటీ విడుదల కోసం ఎదురు చూస్తున్నాయి. ఈ పరిస్థితిని మార్చడానికి హిందీ చిత్రం పూల్ బలయా 2 నిర్మాతలు ఓ ఆలోచనతో ముందుకు వచ్చారు. మే 20 విడుదల కానున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులని థియేటర్లకు రప్పించేందుకు తొలిసారి టికెట్ ధరలను తగ్గించారు. ఇటీవల విడుదలైన భారీ చిత్రాలు RRR KGF 2 చిత్రాలతో పోలిస్తే సగం ధరలకే ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. ధరలు తగ్గించడం ద్వారా ఎక్కువ మంది థియేటర్లకు రావడానికి వీలుంటుందని సదరు నిర్మాతలు భావిస్తున్నారు. సినిమా బాగుంటే బాగా ప్రచారం జరిగి మరికొంతమంది ప్రేక్షకులు రావడం ద్వారా ఎక్కువ రోజులు సినిమా థియేటర్లలో ఉండగలదని అంచనా వేస్తున్నారు. చంద్రముఖి చిత్రంలో ఛాన్స్ మిస్ అయినందుకు ఇప్పటికీ బాధగా ఉంటోంది అంటోంది హీరోయిన్ సదా. హీరోయిన్ సదా జయం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమాలో సదా నితిన్ సరసన నటించి మెప్పించారు. ఇక ఆ తర్వాత ఆమె వరుసగా పలు చిత్రాల్లో నటించి అలరించారు. ప్రస్తుతం సదా ఎటువంటి సినిమాలోనూ నటించడం లేదు. కాగా సోషల్ మీడియాలో తాజాగా కొన్ని ఫోటోలను పంచుకున్నారు ఆమె. అయితే ఆమె అందానికి ఫిదా అయిన ఓ నెటిజన్ సదా నన్ను పెళ్లి చేసుకోవా అంటూ స్వీట్గా ప్రపోజ్ చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో వచ్చిన చంద్రముఖి సినిమాలో జ్యోతిక చేసిన పాత్ర కోసం ముందుగా సదాని అడిగారట. అయితే ఆ సమయంలో వేరే సినిమాల్లో బిజీగా ఉండడంతో ఆ ఛాన్స్ను మిస్ చేసుకుందట. మరోసారి ఆ సినిమాలో రజనీకాంత్ సరసన హీరోయిన్ పాత్ర కోసం అడిగారట. దాంతో ఆల్రెడీ చేస్తున్న సినిమా దర్శక నిర్మాతలను అడగ్గా వాళ్ళు ఒప్పుకోకపోవడంతో ఆ సినిమాను చేయలేకపోయానని తెలిపింది. దీంతో అవకాశం నయనతారకు వెళ్ళింది. ఈ విషయం ఇప్పటికీ నాకు బాధను కలిగిస్తుంది అని తెలిపింది సదా. ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డు వేదిక తేదీని ఖరారు చేశారు నిర్వాహకులు. ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డు వేదిక తేదీ ఖరారైంది. 2023 మార్చి 12 వేడుక నిర్వహించనున్నట్లుగా అవార్డు కమిటీ ప్రకటించింది. లాస్ ఏంజల్స్లోని టాల్బీ థియేటర్లో జరగనున్న ఈ 95వ ఆస్కార్ అవార్డు వేడుక ABC ప్రపంచవ్యాప్తంగా 200కి పైగా దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. అవార్డు పోటీదారులు నవంబర్ 15 లోపు తమ వివరాలు పంపాలి అని కమిటీ పేర్కొంది. డిసెంబర్ 12 ప్రాథమిక ఓటింగ్ ఆరంభమవుతుంది. డిసెంబర్ 21 షార్ట్ లిస్టును ప్రకటిస్తారు. జనవరి 12 నుండి 17 లోపు నామినీల ఓటింగ్ జరగనుంది. నామినేషన్స్ దక్కించుకున్న వారి జాబితాను జనవరి 24 ప్రకటిస్తారు. విజేతల ఫైనల్ ఓటింగ్ మార్చి 2 నుండి మార్చి 7 లోపు జరుగుతుందని తెలిసింది. విజేతలను మార్చి 12 వేదిక మీద ప్రకటిస్తారు. సంతోష సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్కి వెళ్ళి సంతోష సురేష్ అనే టైప్ చేయండి, అలాగే సంతోష ఫిల్మ్ న్యూస్ అని టైప్ చేయండి. ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటి నుంచి అప్పటికి చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్ సి బై KLM ఫ్యాషన్ మాల్.